అవి ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా, సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని, రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద ఓకే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయట అంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి, మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి, ఇక తిన అని ఇలా ఇసిరారు. వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేను ఏమైనా బెగ్గరని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదు. సిక్స్ ఓకే మంత్స్ అది అది చిన్న మాటకి వాళ్ళు 2 వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదు అని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గాని ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే అయితే ఈ 6 మంత్స్ గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను. ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలా కార్లో, తీసుకుని రండి అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వు ఈ 6 నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కం ఆ కారు అన్నాను. అక్కడికి హర్ట్ అయ్యాము, అక్కడికి హర్ట్ అయ్యాం. సరే 6 మంత్స్ తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి, అమ్మా నువ్వు తేజ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండద్దు, మా ఇంటి దగ్గరలో ఉండద్దు, మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు. రైట్ 3 డేస్ కూడా ఇంట్లో లేరండి. నాకు షూటింగ్ అవకాశం వచ్చింది, నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదండి. మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు, ఏమీ లేదు. సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు. ఏ దిశా పోలీస్ స్టేషన్లోనా? దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు, అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు నన్ను పిలిచారు, వాళ్ళు నన్ను పిలిచి తేజ గారు ఇలా మీరు కొట్టారంట ఇదంట అదంట అంటే, నేను కొట్టలేదండి. ఏమమ్మా కొట్టాడా అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి, సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి. దిశ సిఐ గారి ముందు, అప్పుడు సిఐ గారి పేరు నిర్మల గారు ఏదో, ఆవిడ ముందే వాళ్ళ మదరు సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం. అయితే అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా, మీకు ఒక 6 మంత్స్ టైం ఇస్తున్నాము, మీరు మీరు ఆలోచించుకోండి, మేము ఇప్పుడు కేసు కట్టం అని చెప్పి పంపించేశారండి. ఓకే మళ్ళీ 6 మంత్స్ తర్వాత వెళ్ళి నన్ను తెలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి ఏం జరిగింది మొత్తం అని అంటే, బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట, అమ్మాయిని కొడతావంట, అలానే నువ్వు సినిమాలు చేస్తూ అమ్మాయిని పట్టించుకోవంట, నువ్వు జాబ్ ఉందని నీకు పెళ్ళిని ఇచ్చారంట, లేకపోతే ఇవ్వకపోదురంట, నువ్వు సినిమా వాడు అని తెలిస్తే పెళ్ళిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి. ఓకే చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను, మేడం 2015 లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు, నేను 2017 మే 22న జాబ్ జాయిన్ అయ్యాను, మరి జాబ్ ఉందని పిల్లనివ్వడం ఏంటంటే అది అబద్ధం. మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021 లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది దేశాలు. మీ మీద ఛార్జ్ ఓకే షీట్ వేశారు, మీకు అవునండి కౌన్సిలింగ్ చేశారు, మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేస్తున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే అంటే నేను మీరు వినకపోయి వినడం అంటే మీరు కౌన్సిలింగ్ లో కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు, కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి, సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు. కొట్టానని కానీ ఏమీ తేలేదు, కంప్లైంట్ లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. కాదు సినిమాలు కంప్లైంట్ మానేస్తే సినిమా ఆ రోజు సిఐ గారి ముందు జరిగింది ఏంటంటే, కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు, నేను సినిమాలు మాన్ను అని చెప్పాను, అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారండి. రైట్ అండి. అందులో మీకు 498 506 పెట్టారు, అంటే మీరు అప్పటికే వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ తో వచ్చింది. అందులో అవునండి మీకు అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి రైట్, మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీరు ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ కి, వాళ్ళ అమ్మాయికి ఏమో సినిమాలు మానేయాలి మీరు అనేది ఆ అమ్మాయి రీజన్,
అవునండి రైట్, మీకు సినిమాలే ప్రాణం అని మీ రీజన్, అవునండి. కానీ మీ ఇద్దరి మధ్యన ఒక అమ్మాయి మీ పాప సఫర్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆమెకి సార్ లేకపోవచ్చు, ఆమెకి లేకపోవచ్చు, కానీ మీకు ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి కదా. సార్ నేను ఆల్మోస్ట్ గొడవలు మొదలైన తర్వాత పాప పుట్టిన దగ్గర నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు ఇలా అనుకునే స్ట్రగుల్ అవుతా గడిపానండి నా లైఫ్. రైట్ ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2015లో నేను మొదటి సినిమా చేస్తే రెండో సినిమా 2020లో చేశానండి. ఈ 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీ కట్టుబడి ఒక్క ఆడిషన్ కి గాని హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నించటం గాని దేనికి ఏ పని చేయలేదండి. పూర్తిగా కట్టుబడి ఉన్నాను, రాక రాక వెతుక్కుంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని వదలకూడదు, అవకాశం రావడం చాలా కష్టం, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రయత్నించకుండా వచ్చిన అవకాశం ఇది, నన్ను చేయనివ్వండి అని వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ ని ప్రాధేయపడ్డా. కరెక్ట్ అండి, మీ వెర్షన్ బాగానే ఉందండి. నేను అమ్మాయిది తప్పట్లేదు, మీది కాదు, కానీ మీ పాప పాప కోసం గురించి ఆలోచించారా? రేపు మీ పాప స్కూల్కి వెళితే మీ డాడీ ఏరు అని ఎవరైనా అడిగితే ఆ ఏ రోజు సమాధానం చెప్తుంది? సార్ ఒకటి సార్ ఆ రోజు ఉన్న పర్టికులర్ గా ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఇది ఏదో కక్ష సాధింపు చర్య గాని విడిపోయేంత ఇది కాదు అని అనుకోవడం జరిగింది. నా నా మీరు మైండ్ లో ఇది ఏదో ఓకే కక్ష సంపిస్తారు, ఆ కేసులన్నీ తప్పని తేలిన తర్వాత వాళ్ళే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటాం, ఇట్ విల్ టేక్ జస్ట్ 6 మంత్స్ టైం అంతే. 6 మంత్స్ మనం వాళ్ళని చూడకుండా ఉంటేనే మన లైఫ్ బాగుంటది అనుకుంటే దానికైనా మన లైఫ్ బాగు చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నేను ఫీల్ అయ్యాను. రైట్ రోజు ఉంటే అనుకోవడం కన్నా స్టేషన్ కి వెళ్ళారు ఎలాగో, నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలా, ఫస్ట్ టైం నన్ను నా పేరెంట్స్ ని అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇంకా ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా దేనికి, లైఫ్ సెట్ అయ్యే వైపు ఆలోచించాలి తప్ప. ఇప్పుడు పోనా ఆవిడకు అనుమానం ఉంది, ఒక కోర్టుకో పోలీస్ స్టేషన్ కో వెళ్తే కాదు మంచోడు అని క్లీన్ గా వైట్ పేపర్ లో బయటకు వచ్చాడు అనుకో, ఆవిడే మళ్ళీ సారీ చెప్పుకుని వచ్చేస్తుంది కదా. నాకైతే యాక్సెప్ట్ చేసేదే ఉందండి, నాకు ఎప్పుడు కేసులు పెట్టారని కోపాలు లేవు. ఎన్ని కౌన్సిలింగ్ లకు పిలిచినా వెళ్ళాను కలుద్దాం అని, కానీ ఏ కౌన్సిలింగ్ వెళ్ళినా ఆ దిశ తర్వాత ఆవిడ ఒకసారి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దానికి కౌన్సిలింగ్ వెళ్తే వాళ్ళు నన్ను అడిగినప్పుడు మీరు కలుస్తారా అంటే నేను కలుస్తానండి అని చెప్పాను. ఆ రోజు నా సొంత కూతురుతో నన్ను తిట్టిచ్చారండి, వీళ్ళు చిన్న పిల్లతో తిట్టిచ్చారు, మా నాన్న చచ్చిపోయాడు నువ్వు ఎవడివి అని అనిపించారు వాళ్ళ ముందే, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ముందే అంటే పాపకు అనిపించి. తెలియదండి, చిన్న పాపకు సరే తెలియదు, వీళ్ళు అనిపించుంటారు వీళ్ళు. అదే చిన్న పాపకి ఎవరేం చెప్తే అదే అంటారు కదా సార్, చిన్న పాప అన్నది నన్ను, నాకు ఏడ్చాను సార్ ఆ రోజు వాళ్ళ ముందు ఏడ్చుకుంటూ, మేడం అయినా ఏది జరిగినా ఐ వాంట్ మై వైఫ్ అండ్ డాటర్ బ్యాక్, మీరు ఏం చేసినా అదే చేయండి అంటే అమ్మ అతనికి నువ్వు కావాలంట, మరి నీ డిమాండ్ ఏంటి అంటే సినిమాలు మాది స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒప్పించారు. అమ్మ సినిమా వదిలేయమ్మా, అతను చిన్నప్పటి నుంచి కళ 8 సంవత్సరాల నుంచి డైటింగ్ చేసి ఒక పూటే తింటూ అది కూడా బ్రౌన్ రైస్ తింటూ ఎంత కష్టపడుతున్నాడు కదమ్మా, అది ఆ క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, సినిమాలో అందంగా ఉన్నాడు అన్న క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు, అది కాకుండా ఇంకేమైనా అడుగమ్మా అన్నారు. అడిగితే నాకు ఇవన్నీ వద్దండి, నాకు ఒక 3 కోట్ల రూపాయలు ఇమ్మనండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను, తన లైఫ్ తను చూసుకోమనండి నా లైఫ్ నేను చూసుకుంటాను అని. నేను వెంటనే ఆ కోపంతో 3 కోట్లు కాదు నేను 30 రూపాయలు కూడా ఇవ్వను, అసలు నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదు, నేను కోర్టుకు వెళ్తాను నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి లెగ్స్ వచ్చేయడం జరిగింది.